హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో కమ్మటి దోస ఇంకా ఊతప్పం, క్రిస్పీ దోస ఒకే పిండితో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ విధంగా ఒక దోశల పిండి తయారు చేసుకుంటే ఇంట్లో వాళ్ళకి ఏది ఇష్టమైతే అది ఇన్స్టెంట్గా తయారు చేసి ఇచ్చేయచ్చు. దీనికోసం ఇడ్లీ రైస్ అని మనకి మార్కెట్లో దొరుకుతాయి, ఆ ఇడ్లీ రైస్ తీసుకుంటే మనకి కరెక్ట్గా బాగా వస్తాయి. మనం ఇదే పిండితో ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, ఊతప్పం కూడా తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు మినపగుళ్ళు, పావు కప్పు సగ్గుబియ్యం, ఇంకా 2-3 టీ స్పూన్లు శనగపప్పు తీసుకోవాలి. మనకి మామూలుగా మనం యూస్ చేసే బియ్యంతో దోశ వేసుకున్నట్టయితే స్పాంజ్ దోశ అనేది కొంచెం మనం బయట హోటల్లో ఉన్నట్టుగా రాదు కదా. ఇప్పుడు ఈ విధంగా ఇడ్లీ రైస్ యూస్ చేసి తయారు చేసుకుంటే స్పాంజ్ దోశ చాలా బాగుంటుంది. కొలతలు మరి ఒకసారి చెప్తున్నాను. 1 కప్పు మినపగుళ్ళు, 4 కప్పులు ఇడ్లీ రైస్, 1/2 కప్పు సగ్గుబియ్యం. సగ్గుబియ్యం తీసుకునేటప్పుడు పెద్ద సైజులో ఉన్నవి తీసుకోవాలి. ఇంకా 2-3 టీ స్పూన్లు శనగపప్పు. ఇవన్నీ ఒకసారి వాష్ చేసుకుని నీళ్లు వేసుకుని 8 గంటలు నాననివ్వాలి. 8 గంటలు లేదంటే ఒక నైట్ అంతా కూడా నానిన తర్వాత మనం ఈ బియ్యం అన్నీ కూడా ఒకసారి వాష్ చేసేసుకుని తెల్లటి నీళ్ళు వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. దోశ పిండి ఏ విధంగా అయితే కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ విధంగా వచ్చే వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి బాగా మెత్తగా ఉంటేనే మనకి సాఫ్ట్గా దోశ వస్తుంది, అలాగే పల్చగా వేసుకున్నప్పుడు మనకి క్రిస్పీగా కూడా వస్తుంది. పిండిని మనం తీసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉన్న అంటే మనకి బాగా నలిగి ఉండాలి, గట్టిగా ఉన్నా పర్లేదు. కానీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ దోశ పిండి తీసుకుని వేరే గిన్నెలోకి కొంచెం వాటర్ వేసుకుని సాల్ట్ కూడా కలుపుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే పిండి రెడీ అయిన తర్వాత గ్రైండర్లోంచి తీసిన తర్వాత 8 గంటలు ఫర్మెంటేషన్ కోసం పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ దోశ వేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటాం కదా, అదేవిధంగా ఆయిల్ని వేసుకుని దోశ మనకి క్రిస్పీగా రావాలి అంటే పల్చగా వేసుకోవాలి, సాఫ్ట్గా మనకి స్పాంజ్ లాగా రావాలి అంటే కొంచెం దలసరిగా వేసుకోవాలి. చూసారు కదా, ఈ దోశ మనకి ఊతప్పం వేస్తుంటే దానిపైన బబుల్స్ ఎంత బాగా వచ్చేస్తున్నాయో. పిండి బాగా ఫర్మెంట్ అయినప్పుడు మనకి ఈ విధంగా మధ్యలో హోల్స్ లాగా వచ్చేస్తాయి. మనకి వెంటనే గ్రైండ్ చేసుకున్న వెంటనే మనం దోశ వేసామంటే ఈ విధంగా రాదు. సో మనకి ఫర్మెంటేషన్కి అనేది కొంచెం టైం అయితే ఉంచిన తర్వాత మనం దోశలు వేసుకోవాలి. ఇప్పుడు ఊతప్పం వేసిన పిండితోనే మనం పల్చటి దోశ క్రిస్పీగా ఎలా వేసుకోవచ్చో చూద్దాం. సేమ్ దీన్ని పల్చగా స్ప్రెడ్ చేసుకుని మనకు కావాల్సిన ఆనియన్స్, ఇంకా టొమాటో లేదంటే పచ్చిమిర్చి ఇవన్నీ మనకు కావాల్సినవన్నీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ మొత్తం వేసుకుని చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తుంది. దోశ కోసం పిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే మనకి దోశ క్రిస్పీగా వస్తుంది. చూసారు కదా, ఊతప్పం దేంతో అయితే చేసామో అదే పిండితో మనం ఈ క్రిస్పీగా దోశ కూడా తయారు చేసుకున్నాము. ఇప్పుడు ప్లెయిన్గా స్పాంజ్ దోశ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఊతప్పం కానీ స్పాంజ్ దోశ కానీ చేసుకునేటప్పుడు ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు. ఎక్కువగా స్ప్రెడ్ చేసినట్టయితే మనకి మళ్ళీ మామూలు దోశలాగా అయిపోతుంది. ఈ విధంగా స్ప్రెడ్ చేయకుండా ఉంటే చూసారు కదా పైన మనకి హోల్స్ లాగా వచ్చేసినాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని కాల్చుకున్నట్టయితే స్పాంజ్ దోశ రెడీ అయిపోతుంది. మనం దోశ తయారు చేసుకున్నప్పుడు దోశలోనే ఎన్నో వెరైటీస్ తయారు చేసుకుంటాం, కానీ ఇలా స్పాంజ్ దోశ ఊతప్పం లాంటివి తయారు చేసుకోవాలి అంటే వేరే పిండి తయారు చేసుకుంటాం. అలా అవసరం లేకుండా ఒకే పిండితో ఇంటిల్లపాదికి ఇష్టమయ్యే దోశల్ని తయారు చేసుకోవచ్చు. చూశారు కదండి దోశ బ్యాటర్ రెసిపీ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.